జీడీపీ ఆయిల్ అండ్ జనరల్స్ ఫ్రీడమ్ డీలర్షిప్ పాయింట్ జంగారెడ్డిగూడెం హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం సన్ ఫ్లవర్ పామ్ ఆయిల్ గ్రౌండ్ నట్ మస్టర్డ్ ఆయిల్స్ లభించును లీటర్ బాక్స్ 5 లీటర్ల జారు 15 లీటర్ల టిన్స్ 15 కేజీల టిన్స్ మా వద్ద లభించును ఆరోగ్యకరమైన వంట నూనెలు అతి తక్కువ ధరలలో లభ్యం జీటీపీ ఆయిల్ అండ్ జనరల్స్ ప్రొప్రైటర్ వందనపు వెంకటేశ్వరరావు సీతామహాలక్ష్మి రైస్ మిల్ అశ్వరావుపేట రోడ్ మదర్ తెరీసా సెంటర్ జంగారెడ్డిగూడెం ఫోన్ నంబర్ 9440358337 9912128894। నమస్తే స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఈశ్వర్ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ను రద్దు చేయడం పట్ల చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా హర్షం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి నెలకొందని కరోనా సెకండ్ వేవ్ కొత్త స్ట్రెయిన్తో ఉందని ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభం కాబోతుందని ఎటువంటి సమయంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ పట్టుబట్టడం దారుణమని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు లేనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని దీంతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని దురుద్దేశంతో తమ మనుగడ కష్టమని ఆలోచించి వ్యవస్థలను అడ్డుపెట్టుకొని చంద్రబాబు ఇలాంటి దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని నేను హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఆ తీర్పుని స్వాగతిస్తా ఉన్నాను. మరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏదైతే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారో ఆ షెడ్యూల్ని హైకోర్టు కొట్టివేయడం జరిగింది. అసలు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించలేనటువంటి పరిస్థితి. ఒక పక్కన కరోనా వేరే స్ట్రెయిన్ రెండో స్ట్రెయిన్ వచ్చి అది చాలా స్పీడ్గా వ్యాపిస్తుంది. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉండగా ప్రజలందరి యొక్క ప్రాణాలను కాపాడే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఈ సమయంలో నేను ఎన్నికలు పెడతాను అని చెప్పేసి ఆయన ముందు పట్టుదల పట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం, విచారించదగినటువంటి విషయం. ఎన్నికల కమిషనరు యాక్చువల్గా మరి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి సరైన సమయాన్ని ఇరు వర్గాలు కూడా అనుకొని డేట్లు ఫిక్స్ చేసుకోవాలి. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారులని చర్చకు రమ్మని పిలిచి చర్చించిన తర్వాత వాళ్ళు చెప్పినవన్నీ కూడా విని వాళ్ళు కిందకి వెళ్ళంగానే షెడ్యూల్ ప్రకటించారు. అంటే ఆయన ముందే షెడ్యూల్ రెడీ చేసుకుని ఉన్నారు. వీళ్ళు ఏం చెప్పినా కానీ నేను ప్రకటించేదాన్ని. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ప్రజలందరూ కూడా ప్రాణాలను కాపాడుకునే పరిస్థితిలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము మరి ఏవి ఏ రకంగా అయినా సరే ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఒక ఉద్దేశంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేస్తూ ఉంటే ఈ సమయంలో నేను ఎన్నికలు కండక్ట్ చేస్తానని చెప్పేసి చెప్పడం అనేది చాలా దురదృష్టకరం. 2020 మార్చిలో ఆయన ఏకపక్షంగా ఎన్నికలను క్యాన్సిల్ చేయడం జరిగింది. అసలు అప్పుడు ఎలా చేశారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆ రోజున మన దేశంలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయని చెప్పేసి మీరు క్యాన్సిల్ చేశారు. ఈ రోజున ఎన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని కేసులు ఉన్నా కానీ మీరు ఎందుకు పెడతానంటున్నారు? అంటే ఎవరి డైరెక్షన్లో మీరు పనిచేస్తున్నారని చెప్పేసి ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి వ్యవస్థల యొక్క ఒరిజినాలిటీని పోగొట్టి ఒక పొలిటికల్ పార్టీకి లేకపోతే ఎవరికో తనకు నచ్చిన వాళ్ళకి కొమ్ము కాసే విధంగా వారికి మేలు చేకూర్చే విధంగా పనిచేయటం అనేది అది తప్పు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే మన రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి సంక్షేమ పరిపాలన జరుగుతూ ఉంది. అనేక పథకాలు, ప్రజలందరికీ ఉపయోగపడేటటువంటి పథకాలు, అనేకమైనటువంటి పథకాలు వచ్చినాయి. అన్ని పథకాలు కూడా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు,
ప్రపంచంలో కూడా ఎప్పుడూ జరగని విధంగా 31 లక్షల ఇళ్ళు ఒకేసారి పంచిపెడతా ఉంటే ఇళ్ల స్థలాలు పంచిపెడతా ఉంటే ప్రజల యొక్క మైండ్ ని డైవర్ట్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారికి పేరు వచ్చేస్తుందని చెప్పి లేక ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి మళ్ళీ మా మనుగడ కష్టం అని చెప్పి ఆలోచన తోటి మరి వ్యవస్థల్ని వాడుకొని ప్రభుత్వాన్ని ఇండైరెక్ట్ గా ఓడిపోయినా గాని ఇండైరెక్ట్ గా ప్రభుత్వాన్ని నేనే శాసించాలి అని అనుకునేటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇది చెంపపెట్టు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఆయన ఇప్పటికైనా మానుకోవాలి ప్రభుత్వంతో సహకరించి ప్రజలకు ఏదో ఒకటి మంచి చేయాలని చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఆయన సహకరించి ఆయన అవసరమైతే పెద్ద ఆయన మరి ఏమైనా సలహాలు మంచి సలహాలు ఇచ్చి ప్రభుత్వాన్ని నడిపే దాంట్లో మరి పార్టీకి మన ముఖ్యమంత్రి గారికి రాయన ఏదన్నా ఆయనకు తోచిన సలహా ఇస్తే బాగుంటుంది కానీ ఈ రకంగా ప్రభుత్వాన్ని నిలువరించే ప్రయత్నం చేయటం ప్రభుత్వానికి పనితీరులో అడ్డంకులు క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం ఆయన చేయటం సరికాదని చెప్పేసి నేను ఆయనకు మనవి చేసుకుంటా ఉన్నాను. లోటస్ మెన్ అండ్ ఉమెన్ సెలూన్ అండ్ స్పా ఇప్పుడు మన జంగారెడ్డి గూడెంలో ఇక అద్భుతమైన అందం మీ సొంతం. మండవల్లి పెట్రోల్ బంక్ పక్కన అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డి గూడెం. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9948637861. 2021 నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషాలు హరివిల్లు కావాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందిస్తుంది భాస్కర్ ట్రావెల్స్. మీ ప్రయాణం ఏదైనా ఇప్పుడు అతి సులువుగా మా వద్ద టికెట్స్ పొందే అవకాశం మరియు బ్యాంక్ ఏదైనా వేగంగా నగదు లావాదేవీలు పొందే అవకాశం కేవలం మీ భాస్కర్ ట్రావెల్స్ లో అందుబాటులో కలదు. భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబొమ్మ సెంటర్ జంకారెడ్డి గూడెం.